పార్లమెంట్ అధ్యక్షులు రూరల్ నియోజకవర్గం శాస్త్రి అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలపై పోరాటం భుజభుజ నెల్లూరు 25వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. 25వ డివిజన్ భుజభుజ నెల్లూరు సమతానగర్ లో ప్రజలు అడిగి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వంలో ప్రజలు పడే బాధలు అక్కడ డ్రైన్లు కాలువలు లేక ఇబ్బందులు పడుతూ డ్రైనేజీ వాటర్ రోడ్ల మీదకు నిలవడం దోమల బెడద పందులు ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో షేక్ సత్తార్, షేక్ సిద్దయ్య, షేక్ కరీముల్లా, కొత్త చిన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ అజీజ్ గారు ఆదేశాల మేరకు ప్రజా పోరాటం చేస్తున్నాం. ఈ కాలంలో ట్రైన్లు వచ్చేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా అధికారులు కానీ ఇక్కడుండే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. నేను రోజు ముఖ్యమంత్రి చేస్తాను. కళాయిలో వెళ్తే వచ్చేస్తాయి నీళ్లు, కళాయి నీళ్లు వస్తున్నా అయిపోయినాయి వచ్చేస్తాయి. వర్షం వస్తే కాదు పాపల్ల చెరువు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం అయింది. ఈ రోజుకు ఒక్క కాలువ కూడా ఇలా ఎక్కడా కూడా ఒక రోడ్డు ఇలా ఈ భుజభుజలో 25వ డివిజన్లో ఒక్క రోడ్డు కానీ ఒక కాలువ కూడా ఇలా మేము అందుకోసం ఈరోజు మేము మా రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ గారు ఒక ఆదేశాల మేరకు ఈరోజు ప్రజల్లో మేము తిరగడం ఈరోజు మొదలు పెట్టాం. ఇవన్నీ కూడా ప్రతి చూస్తున్నాం చూడండి. ఇదంతా కూడా మొత్తం కూడాను ఎట్లుంటుందో ఈ మొత్తం అన్ని ఏరియాలో కూడాను. ఇలా కాలువ లేక నీళ్ళు మురికి నీళ్ళు అన్ని దీంట్లోకి వచ్చి ఈ నీళ్లు దాని పైప్ లోకి పోతుంది. చిన్నపిల్లలకి అందరికి ఇబ్బంది అవుతుంది. పైప్ పడేస్తారు, పైప్ కట్ చేయ ఆ నీళ్లు కూడా మామూలుగా